హాయ్ ఫ్రెండ్స్, మా ఢిల్లీ సుప్రీంకోర్టు మనకు ఒక సమాచారం అందజేసిందండి. అది ఏమిటంటే, ఎవరికైతే పాన్ కార్డు ఉందో అది కంపల్సరీ ఆధార్ కార్డుతో లింక్ చేయాలండి. ఒకవేళ లింక్ చేయకపోతే ఆ పాన్ కార్డు అనేది ఇన్వాలిడ్ అయిపోతుందండి, పనిచేయదు. మరి అది ఎలా లింక్ చేయాలనో నేను మీకు ఈ వీడియోలో చూపెడతానండి. దానికి మీరు గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. అందులో www.incometaxindiafilling.gov.in అని టైప్ చేయండి. టైప్ చేయగానే మీకు ఇలా ఒక హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇందులో ఇక్కడ రెడ్ కలర్ మార్క్లో లింక్ ఆధార్ అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుందండి. ఒకవేళ మీ పాన్ కార్డు అనేది లింక్ అయి ఉంటే ఇక్కడ స్టాటస్లో చెక్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ ఉంది చూసారా, క్లిక్ హియర్ అని, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుందండి. అయ్యో, ఇందులో పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి అండ్ కింద ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి. చేయగానే ఈ కింద వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీ పాన్ కార్డు అనేది ఒకవేళ లింక్ అయి ఉంటే లింక్ అయిందని చూపెడుతుంది, లింకు కాకపోతే కాలేదని చూపెడుతుందండి. ఒకవేళ లింక్ కాకపోతే అది ఎలా చేయాలనో చూపెడతానండి. హోమ్కి వెళ్ళేసేయండి. హోమ్కి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ లింక్ ఆధార్ని క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ కార్డు ఉంది చూసారండి, ఈ పాన్ కార్డ్ నెంబర్ టైప్ చేయండి అండ్ మీ ఆధార్ కార్డు నెంబర్ని టైప్ చేయండి. అండ్ మీ ఆధార్ కార్డులో ఏ పేరుతో ఉందో ఆ పేరుని టైప్ చేయండి, నేమ్ని. ఒకవేళ మీ ఆధార్ కార్డులో ఇయర్ డేట్ మంత్తో ఉంటే ఇక్కడ క్లిక్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఓన్లీ ఇయర్ అని ఉందనుకో ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో బ్రాకెట్లో ఈ క్యాప్చర్ని ఫిల్అప్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావాలనుకుంటే ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీని ప్రెస్ చేయండి. అలా మీ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయగానే లింక్ ఆధార్ అని ప్రెస్ చేయండి. అలా చేయాలంటేనే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి, యువర్ పాన్ ఈస్ లింక్డ్ టు ఆధార్ కార్డ్. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చూపెడతానండి. ఒకవేళ మీకు ఈ లింక్ కావాలంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను అండి, అది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవచ్చండి. మీకు ఇంకా టైం లేదండి, ఓన్లీ సెప్టెంబర్ 30 వరకే లాస్ట్ డేట్ అండి. అప్పటి వరకు మీ డీటెయిల్స్ అందరూ ఎంటర్ చేసుకోండి. ఈ పక్క